రండి 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 బాబు రండి కూర్చోండి రండి కూర్చోండి జరగరా పంట కూర్చో జరుగుతుందిలే వెయ్యాల పట్టుకోరా కూర్చోండి చాలు ఇట్రా అరే నేను కానీ పెద్దోండ్రా నాన్నని కాకపట్టడమే నీ పని అయిపోయింది అమ్మాయి లక్షణంగా ఉంది కదా మహాలక్ష్మిలా ఉన్నావు మీ అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకున్నారు అయినా పద్ధతి ప్రకారంగా తాంబూలాలు తీసుకుంటే గౌరవంగా ఉంటుంది ఇలా చూడు సీతారామయ్య అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డా అమ్మాయికి ఏ నగానట్ర పెట్టబోతున్నావు చెప్తే తరువాత మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు మీరేమాశిస్తున్నారో నాకు తెలియదు మీకే తెలుసు ఒక బడిపంతులుగా ఉండి పిల్లల్ని పెంచడమే పెద్ద విషయం నాకు తనొక్కతే కూతురై ఉంటే మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేవాణ్ణి దీని తర్వాత ఇంకో ఇద్దరు అమ్మాయిలున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి మీరు మీ ఇంటికి కోడలు గౌరవంగా రావాలి అనుకుంటున్నారు సరే నేను ఆడపిల్లని ఒట్టి చేతులతో పంపించను అప్పో సొప్పో చేసి 30 సవర్ల బంగారం 100,000 రూపాయల దాకా ఇవ్వగలను ఎరా అది కూడా అబ్బాయి మాకు బాగా నచ్చాడు కనుక అంటున్నాను ఇక ఆలస్యం ఎందుకు మీ మనసులో మాట చెప్పారు ఇక తాంబూలాలు మార్చుకుందాం తాంబూలాలు మార్చుకుందాం దేవుడి దేవుడు అంతా సవ్యంగా జరిగింది ఇన్నేళ్ళు ఉద్యోగం చేసావు కదా ఇలా మొదటి పిల్ల పెళ్లికే పత్రాలు పెట్టి డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకవేళ దాచుకున్నది ఏమైనా అయిపోయిందా పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచడానికి వాళ్ళని చదివించడానికే సరిపోయింది ఇప్పుడే శక్తికి మించిన అప్పు చేస్తున్నావు ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు ఈలోగా పెద్దవాడికి ఉద్యోగం వస్తుంది నేను రిటైర్ అయిపోతాను వచ్చే ప్రావిడెంట్ ఫండ్ అది ఇది కలిపి ఏదో ఒకటి చేస్తానులేండి ఇదిగోండి తీసుకోండి నీ మీద నాకు నమ్మకం ఉంది ఇదిగో తీసుకో చాలా థ్యాంక్స్ అండి జానకి ఈ డబ్బు జాగ్రత్తగా పెట్టు అయ్యో ఇది పుట్టించడానికి తలపడడం తోక్కొచ్చింది ఇప్పుడే నగలకు ఆర్డర్ ఇస్తే కానీ పెళ్లికి కరెక్ట్గా రెడీ అవ్వవు ఓ మంచి రోజు చూసి కన్సల్ దగ్గరికి వెళ్తాం రే శివప్రసాద్ ఏంటన్నా ఇదిగో నువ్వు పని చెయ్యి నువ్వు వెళ్ళి మన బంధువులందరికీ ఈ శుభలేఖలు ఇచ్చేసిరా మీరు నాన్నగారు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పరా ఏదో నోటీసులు ఇచ్చినట్టుగా అలా ఇచ్చేసి వచ్చేకు బాధ్యతగా తప్పకుండా రావాలి అని మరీ మరీ పిలిచిరా అర్థమైందా నాన్న సంచిగో అమ్మా వెళ్ళొస్తానే అలాగేరా ఒకటి రెండు మూడు నాలుగు ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి అందరూ తలో పని చేస్తున్నారు ఏ బాధ్యత లేకుండా అడ్డగాడిదల కూర్చున్నాడు చూడు కర్మ కర్మ ఐదు ఆరు ఏడు ఎనిమిది జానకమ్మా అమ్మా ఒక నిమిషం ఏంటో చెప్పరా నీ మొగుడు ఎలాగో నా మాట వెండు నువ్వైనా వినమ్మా సరే చెప్పు ఆయన ఎందుకు డబ్బు కోసం ఇంత కష్టపడ్డావు ఆ ఉన్న డబ్బైతే నాకు ఇమ్మను నేను డబ్బుల్ గా మార్చి చూపిస్తాను డబ్బుల్ అంటే అవునమ్మా 1,000 ని 2,000గా మార్చొచ్చు మీ దగ్గర ఉన్న 100,000 రూపాయలు నాకు ఇవ్వండి నేను 200,000గా మార్చిస్తాను అంత డబ్బు వస్తుందా ఏ విధంగా ఆ మ్యాటర్ ఏంటంటే వాడు చెప్పిన వాటన్నిటికి తలాడిస్తున్నావా వాడు జైలుకి వెళ్ళింది చాలదని కుటుంబం తను లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టాలని చూస్తున్నాడు వాడు నిచ్చిన చోటని పెనాలి పోసి కడుగు డబ్బులు చేస్తాట ఆలోచన చెప్తున్నాడు అమ్మా ఊరికే చెప్తే మీరు నమ్మరమ్మా చేసి చూపిస్తాను అప్పుడు నమ్ముతారు చేయి చేసి చూపించరమ్మా చేయి ఎప్పుడు చూసినా అంతే ఏంటి చిత్రాంగి ఇలా వచ్చావు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాను కొంచెం బస్ స్టాండ్ లో దింపుతావా అయ్యో దానికి అడగాల రే బుడ్డడా నీ సైకిల్ తీసుకెళ్తున్నాను ఎలాగో నాకు అదృష్టం లేదు కనీసం నా సైకిల్ కైనా దక్కింది పో దీన్ని కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కాలంటే ఎక్స్ట్రాగా తినాలి ఏంటి ఎగతాడా మా అమ్మ పెట్టిన ఫుడ్ అంతా దీని కోసం వేస్ట్ అయిపోతుంది ఏయ్ పోని పోని ఎంత బరువు ఉన్నావేంటే ముందుకు చూసి సరిగ్గా తొక్కు డంగును డంగును పంచేస్తావా ఎక్కడ ఇక్కడ ఒకటికి డబల నీ వల్ల ఎన్ని సంవత్సరాలు నడిచినవేరా ఇక ఇక్కడ ఇక్కడ నువ్వు చేసే వ్యధవ పనికి పైగా సోషల్ సర్వీస్ పేరా ఎంత మందిని మోసం చేస్తావా ఇక ఎక్కడ నువ్వు ఏ భువన పాడుతూ నిన్ను కలవట్లేదని బాధపడుతున్నావు కదా ఆ డాన్సర్ చిత్రాంగితో తిరుగుతున్నాడు జానకి జానకి ఏంటండి పెళ్ళికి ఇంకా 2 రోజులే కదా ఉంది నగలు రెడీ అయ్యేట ఆ డబ్బిస్తే వెళ్ళి తీసుకొస్తాను ఏంటిది తెరిచుంది అయ్యో అయ్యో ఏంటి ఏమైంది మీరు గానీ ఇందులో డబ్బు తీసారా నేను ఎందుకు తీస్తాను నీకే కదా ఇచ్చారు అయ్యో కనపడట్లేదండి ఎక్కడ పెట్టావు ఇక్కడే పెట్టాను ఎక్కడ ఇక్కడే పెట్టానండి
ఇక్కడ పెట్టే డబ్బు ఎలా మాయమవుతుంది? మన అమ్మాయి పెళ్లి ఎలా జరుగుతుందో ఏమో. ఎక్కడికి పోలేదే, డబ్బు ఎక్కడికి పోలేదు. నీ కొడుకు చెప్పింది చేశాడు. డబ్బు చేస్తాను డబ్బు చేస్తానని చెప్పి కష్టపడి అప్పు తీసుకొచ్చిన డబ్బుని కాజేశాడే కాజేశాడు. వాడే తీసుకుంటాడు, వాడిస్తే చంపకుండా వదిలిపెట్టాడు. కష్టపడి వడ్డీకి తెచ్చిన డబ్బు రాది ఇచ్చేరా, దయచేసి ఇచ్చేరా. ఏ డబ్బు గురించి అడుగుతున్నా? బోనా, నన్ను పేరు పెట్టి పిలవద్దు. నిన్ను నమ్మినందుకు డబ్బు తీసుకుని మోసం చేస్తావా? నా ఫ్రెండ్స్ చెప్తే నమ్మలేదు, ఇక్కడికి వచ్చాక అర్థమైంది. నీ కుటుంబాన్ని మోసం చేసిన వాడివి, నన్ను ఎందుకు మోసం చేయవు? ఇంకా నీ మొహం నాకు చూపించుకో. నీకు ఈ కుటుంబానికి ఏ సంబంధం లేదు, ఏ పరిస్థితుల్లోనూ నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకూడదు. నా కూతురు పెళ్లి డబ్బు పోయి ఆగిపోకూడదు, ఒక ప్రాణం పోయి ఆగిపోవాలి. ఏమైందో ఏంటో అని నేను భయపడుతూ లోపలికి వెళ్ళాను. అక్కడ మా అమ్మ ఏడుపు, నా చెల్లెళ్ళ ఏడుపు మాత్రమే నాకు వినిపించింది. మా నాన్నకి ఏమైనా అయి ఉంటుందని నేను చాలా భయపడ్డాను. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకమ్మా అందరూ ఇలా ఏడుస్తున్నారు? నాన్నకున్న గౌరవం కాస్త పోయింది. ఎందుకమ్మా? నాకేం అర్థం కావట్లేదమ్మా. నీ చెల్లెల పెళ్లి జరగదు. ఏమ్మా, ఎందుకమ్మా? ఆ బుర్ర తక్కువ వెధవయ్యి లెటర్లో మన కుటుంబ తలరాతనే మార్చి రాశారు. ఏమంటున్నావమ్మా? నాన్న ఇవ్వండి, నాన్న ఆ లెటర్ ఇవ్వండి. నాన్న నన్ను క్షమించండి, మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో నాకు తెలుసు. మన ఎదురింటి మంజుల నేను జీవితాన్ని పంచుకోవడం కోసం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. మా జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బు తీసుకుని వెళ్తున్నాను. మనకున్న స్థలాన్ని అమ్మైనా సరే చెల్లెలు పెళ్లి ఘనంగా చేయండి, ఎందుకంటే దానిలో నాకు కూడా భాగం ఉంది కదా. నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని బాధ పెట్టను, నన్ను క్షమించండి నాన్న. వాడిపోతే పోయాడు నాన్న. నువ్వెందుకు నాన్న ఇలా బాధపడుతున్నావు? చెల్లెలు పెళ్లి నేను జరిపిస్తాను నాన్న. నాన్న నన్ను నమ్ము నాన్న, నన్ను నమ్ముతున్నా. ఒక్క మాట చెప్పు నాన్న, నన్ను ఎప్పుడు నమ్మకండి. నాన్న మాట్లాడు నాన్న, నమ్ముతున్నా. ఒక్క మాట చెప్పు నాన్న, నమ్ము నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మ చూడమ్మా, నాన్న నన్ను నమ్మట్లేదు. నేను తన తోడబుట్టిన అన్నేనే కదా, నేను జరిపిస్తానమ్మా. చెల్లెలు పెళ్లి నేను జరిపిస్తానమ్మా, నువ్వైనా నన్ను నమ్మమ్మా. ఈ మాట చాలమ్మా నాకు, చెల్లెలు పెళ్లి ఎలా జరిపిస్తానో చూడండి. నగలకు కావాల్సిన బ్యాలెన్స్ డబ్బు మేము చూసుకుంటాం. 100,000 రూపాయలు తగ్గిందని చెప్పావు కదా బావా, ముందు వెళ్ళి ఆ కౌన్సిలర్ని కలు, అతను ఏదైనా ఐడియా చెప్తాడు. ఎందుకు పాటు బాధపడతా? నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అప్పు ఇప్పిస్తాలే. కానీ వడ్డీ కరెక్ట్గా కట్టలేదనుకో టార్చర్ పెట్టేస్తాడు. అందుకే ఆలోచిస్తానా, శుభానికి డబ్బు కావాలన్నా నేనే కావాలి, అశుభానికి డబ్బు కావాలన్నా నేనే కావాలి. వడ్డీ అడిగితే మాత్రం మొహం చాటేసి తిరుగుతావా నిన్ను? ఎప్పుడు వడ్డీ కడతావు చెప్పు, నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? ఎప్పుడు ఇస్తావు? రావయ్యా కౌన్సిలర్,
ఏమన్నా లేపేయాలా? లేదన్నా, మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఏంట్రా ఆగారు? వాడిని ఇరగదేంట్రా? చెప్పండి. ఒక సాయం కావాలన్నా. తమ్ముడు నాకు కావలసినాడు, హెడ్ మాస్టర్ గారు అబ్బాయి. అయితే ఏం కావాలి? కొంచెం డబ్బు. కొంచెం డబ్బు అంటే? ఒక 100,000 రూపాయలు కావాలి. తమ్ముడు, 100,000 రూపాయలు ఎప్పుడు తిరిగిస్తావు? ఒక 6 నెలల్లో ఇచ్చేస్తాను సార్. అది అస్సలు వడ్డీ ప్రతి నెల నేనే వచ్చి కరెక్ట్గా ఇచ్చేస్తాను సార్. ఏ సూరిగా, దేవయ్య కౌన్సిలర్ ప్రో నోటు మీద సంతకం తీసుకోకుండా ఇస్తానంటే ఎలా వసూలు చేస్తానో తమ్ముడికి చెప్పు. సరేనా, చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. ఏ సూరిగా, ఏమంటున్నాడు రా వాడు? నాన్న, చెల్లెలి పెళ్లి కోసం కావాల్సిన డబ్బు, నగలు అన్నీ ఉన్నాయి నాన్న, తీసుకోండి నాన్న. అమ్మా, నువ్వైనా తీసుకోమ్మా. ఏంటమ్మా జరిగిందే తలుచుకుని ఇలా బాధపడుతూ ఉంటే ఎలా? చెల్లెలి పెళ్లి చేయాలి కదా, త్వరగా అన్ని రెడీ చేయండి. సుమతి ఇటు చూడు. ఎచ్చి, ఏంటిది చిన్నపిల్లలా, ఏడవకూడదు, అన్నయ్య ఉన్నాడుగా. ఏ ఏడవకూడదురా, ఏ నిద్ర మొహం, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చూసుకుంటాను, ఏడకు. అన్నా ఏంటన్నా, ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? ఊరుకోబోద్దు, నువ్వు కష్టపడతావు ఉంటే మేము చూస్తా ఊరుకోగలవా? మనం ఎప్పుడైనా అలా ఉన్నావా? రే, మీరంతా నాకు ఇంకో సాయం చేయాలరా. సహాయం అంటావు ఏంటి పార్దు? నువ్వు ఆర్డర్ చేయి, మేమందరం కలిసి అదరగొడతాం. చెప్పు బావా. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. మా అన్నయ్య ఒక అమ్మాయితో ఈ ఊరు నుంచి పారిపోయాడుగా. ఆ విషయం పెళ్లికొడుకు వాళ్ళింటో తెలిస్తే నా చెల్లెలు పెళ్లి ఆగిపోతుందిరా. ఇప్పుడు వాళ్ళందరూ వస్తారు, దాన్ని దాచడం కోసం ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసామనుకో, రేపు ఉదయాన్నే పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత ఎలాగోలా సర్ది చెప్పొచ్చు. చిత్రాంగిని నీలి కన్నుల వెలుగులలో ఆడవచ్చుతున్నే పడుతా, ఆడవచ్చుతున్నే అదిరే కొత్త ఆటనే, నెయ్యతోటినే ఆడవచ్చుతున్నే సత్తా చూడవచ్చుతున్నే. నీలి కన్నుల వెలుగులలో ఆడవచ్చుతున్నే పడుతా, ఆడవచ్చుతున్నే అదిరే కొత్త ఆటనే, నెయ్యతోటినే ఆడవచ్చుతున్నే సత్తా చూడవచ్చుతున్నే. కూచిపూడి ఆడనా, కథాకళి ఆడనా, కోలాటం ఆడనా, చెమ్మాచక పాడనా, అట్టలాడి పాడుకుంటూ పిసులు కొట్టే గురుడా, 50 ఏళ్ల ఘనుడికైనా తలే తిరుగు నరుడా. సరుకు చూడనా, ఇట్ట మాటలాడి ఒళ్ళోనే డబ్బు వేయరా, ఆట గెలిచి చూపమంట చిట్ట తిరగలి, నేను ఓడిపోతే తిరుగుతానే నీతో కలిగలి. మోతకుందే మోతకుందే కిల్లాడి ఆట, నువ్వు ఓడిపోతే రాసిస్తావ బత్తాయి తోట. నీలి కన్నుల వెలుగులలో ఆడవచ్చి తినే పడుచా, ఆడవచ్చి తినే అదిరే కొత్తాట, నేనే తోటినే ఆడవచ్చి తినే సత్తా చూడవచ్చి తినే.
మార్చిన ఊళ్ళలో అడుగు చాందినే. నేను ఆటకొస్తే బురే మెచ్చిన సూపర్ స్టార్నే. ఆడి వచ్చిన ఊళ్ళలోన అడుగు చాందిని నేను ఆటకొస్తే బురే మెచ్చిన సూపర్ స్టార్నే. నాకంట పడ్డాక విడిచిపెట్టనే పెద్ద పోగు కొట్టిపోయావో లెక్క చేయనే. అన్ని తెలుసునని బిర్రవీగ మాకు నీ గోల్మాలు విద్యలన్నీ తింటాయి పెద్ద షాకు. కోలాటం వేసి వేసి కోడి కూసనే నిదరంటూ కళ్ళు రెండు ఎదురు చూసనే. నీలి కన్నుల వెలుగులలో ఆడవచ్చు తినే పడుచ ఆడవచ్చు తినే అదురే కొత్త అతని నీతోటినే ఆడవచ్చు తినే సత్తా చూడవచ్చు తినే. కూచిపూడి ఆడనా కథాకళి ఆడనా కోలాటం ఆడనా చమాచక పాడనా.